నేటి నుంచి తెలంగాణ వ్యాప్తంగా కంటి వెలుగు ప్రారంభం కానుంది. రాష్ట్రవ్యాప్తంగా 1500 స్క్రీనింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. 15000 మంది సిబ్బంది కంటి పరీక్షలు నిర్వహించనున్నారు. 100 రోజుల్లో 1.5 కోటి మందికి పరీక్షలు నిర్వహించాలని టార్గెట్ గా పెట్టుకున్నారు. కాసిపట్లో అమీర్పేటలో కంటి వెలుగు కార్యక్రమాన్ని మంత్రులు హరీష్ రావు తలసాని ప్రారంభించనున్నారు. అమీర్పేట నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి విక్రమ్ అంది. సార్ విక్రమ్, కంటి వెలుగు కార్యక్రమానికి తెలంగాణ ప్రభుత్వం ఎలాంటి ఏర్పాట్లు చేసింది? సిద్ధు, నిన్న ఖమ్మంలో సీఎం కేసీఆర్ లాంఛనంగా కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈరోజు అన్ని జిల్లాల్లో కూడా కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నారు. అందులో భాగంగా హైదరాబాద్లో మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, అదేవిధంగా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు కంటి వెలుగు కార్యక్రమాన్ని అమీర్పేట ప్రాంతంలో వివేకానంద కమ్యూనిటీ హాల్లో ఇక్కడ కంటి వెలుగు శిబిరాన్ని ప్రారంభించబోతున్నారు. ఈ శిబిరంలో ఎలాంటి ఏర్పాట్లు చేశారు అన్న వివరాలు జిల్లా వైద్యాధికారి డాక్టర్ వెంకటేశం గారు ఉన్నారు, అని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, చెప్పండి, కంటి వెలుగుకు సంబంధించి ఎలాంటి ఏర్పాటు చేశారు? రోజుకు ఎంతమంది స్క్రీనింగ్ చేయబోతున్నారు? సో పర్ డే 135 వరకు స్క్రీనింగ్ అనేది ఒక టార్గెట్గా పెట్టుకోవడం జరిగింది. 115 క్యాంప్ లొకేషన్స్ ఉన్నాయి. సో ప్రతి ఒక్కటి కూడా 9 o'clock ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. ఇక్కడ గవర్నమెంట్ ఆరోగ్య శాఖ మంత్రి గారు ప్రారంభం చేస్తున్నారు, అండ్ తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు ప్రారంభం అనేది చేస్తూ ఉన్నారు. సార్, మొత్తంగా ఈ కంటి వెలుగు కార్యక్రమానికి సంబంధించి ఎంతమందికి కంటి అద్దాలు పంపిణీ చేయబోతున్నారు? అదేవిధంగా గతంలో తొలి విడతలకు సంబంధించి కంటి వెలుగు అద్దాలు ఎంతమందికి పంపిణీ చేశారు? ఆపరేషన్లు ఎంతమందికి చేశారు? పూర్తి వివరాలు చెప్తారు. ఆపరేషన్ దాదాపు 22,000 మందికి చేశామండి. కంటి అద్దాలు వచ్చేసి 12 lakhs మందికి ఇవ్వడం అనేది జరిగింది. సో ఇప్పటికే ఆల్రెడీ మనకు 1,74,420 కంటి అద్దాలు ఆల్రెడీ రావడం జరిగింది. మరి 115 టీముల ద్వారా ఇంటింటికి వెళ్ళి ఆహ్వాన పత్రికలు అందిస్తూ ఉన్నారు. ఆహ్వాన పత్రికలు తెలుగు, ఇంగ్లీష్, ఉర్దూలో కూడా ఉన్నాయి. ఎందుకంటే ఉర్దూలో ఎక్కువ మంది మనకు హైదరాబాద్ ఉన్నారని చెప్పి ఉర్దూ ఆహ్వాన పత్రికలు కూడా పెట్టడం అనేది జరిగింది. సో ఈ విధంగా జిహెచ్ఎంసీ, హెల్త్ డిపార్ట్మెంట్, రెవెన్యూ డిపార్ట్మెంట్, ఐసీడీఎస్ డిపార్ట్మెంట్, అన్ని డిపార్ట్మెంట్ కలిసికట్టుగా పనిచేస్తూ ఉన్నాయి. దాంట్లో ప్రజల భాగస్వామ్యం కూడా చాలా ఎక్కువగా ఉంది. ప్రజాప్రతినిధులు కూడా చాలా మంచి కోఆపరేషన్ చేస్తూ ఉన్నారు. అందరి సహకారంతో పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాలను ప్రజలు వినియోగించుకుంటారని చెప్పి ఆశిస్తూ ఉన్నాం. అంటే కంటి వెలుగు ఈ శిబిరానికి సంబంధించి వచ్చే వాళ్ళు ఏమేమి తెచ్చుకోవాలి, అదేవిధంగా ఈ శిబిరాలను ఏ విధంగా అరేంజ్ చేస్తున్నారు, వారికి సంబంధించిన స్లాట్లు ఏ విధంగా ఇస్తున్నారు, బస్తీలకు సంబంధించి ఒక్కసారిగా జనం వస్తే కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంది? సో ఒక్కసారిగా రాకుండా టైం స్లాట్స్ ఇస్తున్నామండి. దాదాపుగా గంటకు 22 మంది చొప్పున ఒక డివైడ్ అనేది చేశాము. దాని ప్రకారమే టైం స్లాట్ ఇస్తూ ఉన్నాము. డేట్, సమయం, ప్లేస్ అనేది ఆహ్వాన పత్రిక అయినా ముద్రించి సమయానికి వచ్చేటట్టు ప్లాన్ అనేది చేశాము. అండ్ ఒకవేళ లాంగ్ క్యూస్ ఉన్నట్టయితే పోలీస్ హెల్ప్ చేసుకునేటట్టు ఆల్రెడీ పోలీస్ డిపార్ట్మెంట్ డీజీపీ గారు అందరికి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. సో అందరు పోలీసు కూడా వస్తూ ఉన్నారు. కాబట్టి మోస్ట్లీ అంతా ఇది ఉండకుండా టైమ్స్ కరెక్ట్గా సమయం కొద్ది, అంటే ప్రతి పేషెంట్ జాగ్రత్తగా చూసేలాగా ఒక ప్లానింగ్ అయితే చేయడం జరిగింది. ఒక్కో పేషెంట్ని చూడడానికి ఎంత సమయం పట్టే అవకాశం ఉంది? ఏ మందులు, ఏ పరీక్షలు చేయబోతున్నారు వచ్చిన ఇక్కడికి వచ్చిన? మొదట రిజిస్ట్రేషన్ ఉంటుందండి. తర్వాత రిజిస్ట్రేషన్ కార్యక్రమం తర్వాత కంటి దృష్టి యొక్క పరీక్ష చేయడం జరుగుతుంది స్టెనల్ చార్ట్ ద్వారా. నెక్స్ట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళడం జరుగుతుంది. డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు డాక్టర్ కంటి పరీక్షలు ఒకసారి చూసేసుకొని ఏమన్నా కంటికి డిసీజెస్ ఏమైనా ఉన్నాయా, కంజక్టివైటిస్ కావచ్చు, స్క్వింట్ కావచ్చు, టెరిజమ్ కావచ్చు, గ్లకోమా కావచ్చు, ఏదైనా ఇష్యూస్, క్యాట్రాక్ట్ కావచ్చు, అవన్నీ ఒక ఐడెంటిఫై చేస్తారు. కార్నియల్ ఇష్యూస్ కావచ్చు, అవన్నీ ఐడెంటిఫై చేసుకొని మెడిసిన్స్ అవసరం వస్తే అక్కడే ఇచ్చేస్తారు. అక్కడ దృష్టిలోపం లేదనేది ముందే చెక్ చేసుకుంటారు. ఇక్కడ మెడిసిన్స్, డిసీజెస్ చూసుకుంటారు. ఇవి రెండు చూసుకున్న తర్వాత ఒకవేళ క్యాట్రాక్ట్ ఉన్నదైతే అక్కడ నమోదు అనేది చేసుకుంటారు, అండ్ వాటికి సంబంధించిన మెడిసిన్స్ అనేది అక్కడ ఇస్తారు. ఇది టేబుల్ 3లో జరుగుతుంది. టేబుల్ 3 తర్వాత డిసీజెస్ ఉండి క్యాట్రాక్ట్ మనకు కంటి లోపం ఏమి లేదు అనుకున్నప్పుడు, అంటే స్క్రీనింగ్లో ప్రిస్క్రైబ్డ్ గ్లాసెస్ ఏమి లేవు అనుకున్నప్పుడు వారు అక్కడి నుంచే వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ అనేది 4th క్యాంప్లో లొకేషన్లోకి వెళ్ళడం జరుగుతుంది. 4th లొకేషన్లో ఏఆర్ మిషన్ ద్వారా పరీక్షలు చేస్తారు, అండ్ ట్రయల్ లెన్స్ బాక్ ద్వారా దృష్టి పరీక్షలు అనేది చేయడం జరుగుతుంది. అక్కడ చేసిన తర్వాత ఎంత దృష్టిలోపం ఉంది, ఈయనకేమైనా నియర్ విజన్ ఉందా, ప్రాబ్లం ఇంకేమైనా డిస్టెంట్ ప్రాబ్లం ఉందా అనేది చూసుకొని, అవి చూసుకున్న తర్వాత నియర్ విజన్ ఉందనుకోండి 5th క్యాటగరీలో మీకు గ్లాసెస్ అప్పటికప్పుడు ఇవ్వడం జరుగుతుంది. లేదు మనకు స్పెక్టికల్స్ ఉన్నాయి, మయోపియా ఉంది, వాటికి సంబంధించిన ఇష్యూస్ ఉన్నాయి అనుకుంటే వాటి నెంబర్ ఎంత ఉందో నోట్ చేసుకొని ఇమీడియట్గా వెండర్కి అప్పటికప్పుడే మనకు పెట్టడం అనేది జరుగుతుంది. ఇమీడియట్గా వెండర్ అనేది 15 to 30 days లోపల మనకు మళ్ళీ అద్దాలు రావడం జరుగుతుంది. కన్సర్న్ ఏఎన్ఎం అండ్ ఆశ ద్వారా అక్కడికి అద్దాలు వాళ్ళ ఇంటికే వెళ్ళి చేరవేయడం అనేది జరుగుతుంది. మొత్తమే చూసుకోవచ్చు సిద్ధు, 15 రోజుల లోపలే కంటి పరీక్షలు చేసిన 15 రోజుల లోపలే కంటి అద్దాలను ఇంటికి వారికి చేరవేసే విధంగా కూడా వైద్య శాఖ ప్రణాళికలు రూపొందించింది. ఆ విధంగా కంటి వెలుగుకు సంబంధించి పూర్తి స్థాయిలో విజయవంతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం వైద్య ఆరోగ్య శాఖ కృషి చేస్తున్నట్టు తెలుస్తుంది సిద్ధు. ఓకే విక్రమ్.